హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో చూస్తున్నారుగా మీరు, ఎర్లీ మార్నింగ్ చక్కగా రెండు పిచ్చుకలు జంటలు వచ్చాయండి. ఇప్పుడు పిచ్చుకలు అంతరించిపోతున్న తరుణంలో మా గార్డెన్లోకి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు మీకు బెస్ట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్, ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్ అరెకా పామ్ ప్లాంట్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు మన ఇంటి పంట. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మీకు మనకి ఎంతో చక్కటి ఆక్సిజన్ ఇచ్చే అరెకా పామ్ ప్లాంట్ గురించి నేను మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. దీని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత దీనికి వాటరింగ్ ఎలా చేయాలి, అదంతా మీతో షేర్ చేసుకుంటాను నేను. మా ఇంట్లో ఫస్ట్ టైం గార్డెనింగ్ మేము చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ ప్లాంట్స్నే మేము ఎంచుకున్నాం. ఈ అరెకా పామ్ ప్లాంట్సే మేము ఎక్కువగా తీసుకురావడం జరిగింది. అప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసాము. అప్పుడు ఒక్కొక్కటి ఇది ప్లాంట్ ఒకటి 60 రూపీస్, తర్వాత కుండీ అప్పుడు చిన్న కుండీల్లో మేము వేసాము, కుండీ ఒకటి 60 రూపీస్, అంటే 120 రూపీస్లో మనకి ప్లాంట్ ప్రిపేర్ అయ్యింది. అన్నీ చుట్టూ బార్డర్ కింద మేము వేయడం జరిగింది. మీకు నేను షేర్ చేస్తాను, చుట్టూ కూడా చూపిస్తాను. మా హస్బెండ్తో నేను అనడం జరిగింది, ఒకే రకమైన ప్లాంట్స్ ఇన్ని ఎందుకు తెచ్చుకోవడం, దాదాపు 25 దాకా తీసుకున్నాము, ఎందుకు అని అంటే ఇవి ఫస్ట్ టైం కదా మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసేది. ఇది తీసుకున్నట్టయితే మనకేంటంటే ఎక్కువ ప్లాంట్స్ మంచిగా ఉన్నట్టు ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ, సో ఇది తెచ్చుకుంటే బాగుంటుంది అన్నారు. సో నిజంగా కూడా ఈ ప్లాంట్స్ మాకు చుట్టూ చక్కగా అండి, ఏ ప్లాంట్స్ ఉన్నా లేకపోయినా కానీ ఇవి మాత్రం ఎంత హాయిగా అంటే చుట్టూ బార్డర్ కింద వేసాంగా కొంచెం గాలి వచ్చినా కానీ చక్కగా మాకు గాలి వీస్తూ ఉంటుంది పైన కూర్చున్నప్పుడు. ఇది మంచి ఆక్సిజన్ కూడా చక్కగా ఇచ్చే ప్లాంట్ అన్నమాట. ఇది ఇండోర్ ప్లాంట్ కూడా, బెస్ట్ ఇండోర్ ప్లాంట్ ఏదంటే ఈ అరెకా పామ్ని మనం ఎంచుకోవచ్చు బెస్ట్ ఇండోర్ ప్లాంట్ కింద. ఇది ఆకులు కూడా కొబ్బరి ఆకుల్లాగా ఉంటాయి, గాలి కూడా చక్కగా విసనకాయతో వీచినట్టు ఉంటుందండి. దీన్ని మెయింటెనెన్స్ కూడా ఈజీ. దీనికి అప్పుడప్పుడు ఎన్పీకే ఎరువు ఉంటుంది కదా, అది ఎన్పీకే వేస్తే సరిపోతుంది. మేము ఏం చేసామంటే ఫస్ట్ 1.5 ఇయర్ తర్వాత చిన్న కుండీ నుంచి, అంటే వేర్లు అన్నీ కూడా లోపల కుండీని పగలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. సో 1.5 ఇయర్ తర్వాత మేము ఇలా ఈ పెద్ద కుండీలోకి మార్చడం జరిగింది. పెద్ద కంటైనర్ తీసుకొని, కంటైనర్ చూపించిన పెద్ద కంటైనర్లోకి మార్చాము దీన్ని. అప్పటి నుంచి ఇంకా బాగా వచ్చాయి ఈ ప్లాంట్. చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా వచ్చాయి. వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఓవర్ వాటరింగ్ చేయకూడదు. ఎక్కువ వాటర్ చేసినట్టయితే ప్లాంట్ వేర్లు అనేవి కుళ్ళిపోతాయి. తర్వాత తక్కువ వాటర్ కూడా చేయకూడదు, మరీ ఎండిపోయిన దాకా కూడా ఉంచి నీళ్లు పోసినట్టయితే ఏమవుతుందంటే మళ్ళీ అది ఎనర్జీ తెచ్చుకొని ఆ నీళ్లు పీల్చుకొని కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. సో ప్లాంట్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో మనం దీనికి ఎక్కువ వాటర్ పోయకూడదు, తక్కువ వాటర్ పోయకూడదు, మీడియంగా వాటరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇలా ఎప్పటికప్పుడు మనం ఎప్పటికప్పుడు మనం ఇలా బాగాలేనివి ఎండిపోయిన ఆకులు ఉన్నట్టయితే వీటిని కట్ చేసి వేసేసుకోవాలి. కట్ చేసి నీట్గా పెట్టుకోవాలి, ఇలా వస్తూ ఉంటాయి ఎండిపోయి. వీటిని కూడా మనం తీసేస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా తీసేయాలి. తీసేసినట్టయితే మనకి ఎప్పుడు కూడా ప్లాంట్ చాలా నీట్గా ఉంటుంది. అప్పుడప్పుడు మిల్లీ బగ్స్ కానీ అలాంటివి, ఇంతవరకు అయితే 2.5 ఇయర్స్ అయింది నాకైతే ఏం రాలేదు. ఒకవేళ వచ్చినట్టయితే నీమ్ ఆయిల్ కానీ లేకపోతే సోప్ వాటర్ కానీ స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు వీటిని వాటర్తో చక్కగా కడుగుతూ ఉండాలి. కడుగుతూ ఉంటే ఆకులన్నీ ఫ్రెష్గా ఉంటాయి. సో వీటిని గురించి ఇంకా వివరాలు మీకు నేను షేర్ చేస్తాను. దీన్ని తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు అయితే ఇవే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో.
చుట్టూ బోర్డర్ లాగా వేశాను బోర్డర్ లాగా పెట్టుకున్నాము మేము వీటిని చాలా అందంగా ఉన్నాయి కొంచెం గాలి వచ్చినా గానీ చక్కగా వేస్తాం చూడండి ఎంత చక్కగా హాయిగా ఉంటుంది పైన కూర్చున్నప్పుడు వి మైట్ థింక్ వి ఆర్ నర్టరింగ్ అవర్ గార్డెన్ బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అవర్ గార్డెన్ దట్స్ రియల్లీ నర్టరింగ్ అస్ కదండి మీరు ఒప్పుకుంటారు కదా దీనికి మనమే దాన్ని పోషిస్తున్నాం అనుకుంటాం కానీ మనల్నే అవి పోషిస్తున్నాయి సో ఇక్కడ నేను ఒక చెట్టుని మీకు పూర్తిగా చూపించాను కింద నుంచి పైదాకా పై టాప్ దాకా పోయిందండి ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్ళినప్పుడు అయితే అసలు చక్కగా బాగుంటాయి చక్కగా సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ పైన కూర్చున్నప్పుడు ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇది సూర్యాస్తమయంలోది ఇందాక చూపించింది సూర్యోదయ సమయంలోదండి చాలా సీనరీస్ చాలా బాగుంటుందండి చక్కగా నేను కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ దృశ్యాలను మాత్రం నేను రోజు ఎంజాయ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది ఉండవలసిన ప్లాంట్ ఇండోర్ కింద పెంచుకోవచ్చు అవుట్డోర్ కింద కూడా పెంచుకోవచ్చు మీరు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీరు కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి మీరు కూడా ఈ అరెక పామ్ ట్రీ తెచ్చి పెంచుకున్నట్టయితే చక్కగా ఉంటుందండి ఇది మెయింటెనెన్స్ ఫ్రీ ఈజీగా మనం ఏదో ఒక భారం మోస్తున్నట్టు కాకుండా చక్కగా ఈజీగా అలా పెట్టేస్తే కుండీలు మినిమం కొంచెం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూడండి ఎంత చక్కగా వచ్చిందో బర్డే